హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చిక్కుడుకాయ మెంతూర టమాటో కర్రీ ఈ సీజన్లో ఎక్కువగా చిక్కుడుకాయ మెంతకూర లభిస్తుంది కదండి మరి ఎంతో హెల్దీ రెసిపీ అయినా ఈ కర్రీని కుక్కర్లో కూడా చాలా ఈజీగా చాలా త్వరగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను పావు కేజీ చిక్కుడుకాయని తీసుకొని దాని సైడ్స్కున్న నారని కంప్లీట్గా తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తెంపేసి పెట్టుకున్నాను ఇలా తెంపుకున్న చిక్కుడుకాయను ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఒక స్టైనర్లో పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కంప్లీట్గా పోతుంది లేత చిక్కుడుకాయ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కడిగి స్టైనర్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో చక్కగా వేపుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట కూరను ఈ విధంగా ఆకులు ఆకులు తెంపుకున్న తర్వాత రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలా ఎక్సెస్ వాటర్నంతా పిండేసుకుంటూ మెంతెం కూర ఆకులను దీంట్లో వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన అందులో ఉన్న చేదు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మెంతం కూర వేగిన తర్వాతనే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను ఇందులోకి వేసేసుకొని ఆయిల్ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము ఆయిల్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి కొంచెం తక్కువగా వేసుకోండి కంప్లీట్గా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక వన్ మినిట్ పాటు మగ్గించండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒక్కసారి కర్రీని చక్కగా కలిపేసేయండి మనం చిక్కుడుగా ఎంత తీసుకుంటామో దాంట్లో సగం క్వాంటిటీ మెంతం కూర తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ తీసుకుంటే చేదైపోతుందండి ఇలా వన్ మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి నేను మూడు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ కూడా మనం తీసుకున్న చిక్కుడుగాయ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొత్తిమీర తరుగు వేసి కంప్లీట్గా కలిపేసి జస్ట్ రెండు అంటే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ యాడ్ చేసి చక్కగా కలిపేసి కుక్కర్లో ఎడిపెట్టేసి ఒక వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చి వేపర్ పోయిన తర్వాత డిష్ అవుట్ చేశానండి ఆ పిక్ అనేది మిస్ అయిపోయింది సారీ అండి చూసారు కదా ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ కర్రీ చపాతికి రైస్కి చాలా చాలా బాగుంటుంది ఈ చిక్కుడుగాయ కర్రీలో ఎలాంటి పొళ్ళు యాడ్ చేయకుండా ఇలాగే న్యాచురల్గా చిక్కుడుకాయ మెంతెంకూర టమాటాలు నేను చూపించిన క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి